నమస్తే అండి. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ ఆయన వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు, నన్నేమి చేయలేరు, నన్నేమి పీకలేరు, నేను చేసిన తప్పేమీ లేదు, నేను ఎప్పుడు పోస్ట్ పెట్టానో నాకు గుర్తులేదు, ఎవరి మీద పెట్టానో నాకు గుర్తులేదు, తెలియదు ఎప్పుడో పెట్టిన పోస్ట్ గురించి ఇప్పుడు కేసులు ఏంటి, తెలియదు గుర్తులేదు మర్చిపోయా, పోలీసులు నన్నేమి పీకలేరు, కానీ నేను ఎక్కడున్నానో ఎవరికి చెప్పను. మరి ఇంటికి వస్తే ఎందుకని నువ్వు దాక్కుని దాక్కుని అలా వీడియోలు చేస్తున్నావు? మరి దాక్కుని దాక్కుని చేస్తంటే ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే ఇంకా వైసీపీ పోలీసులు ఇంకా ఉన్నారేమన్న డౌట్లు కూడా మాకు కూడా వస్తాయి. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ఇలాంటి పోలీసులు మేము చూడలేదే. రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వటం, రాత్రికి రాత్రే చొక్కా పట్టుకుని లాక్ వెళ్ళటం, సిడీ ఆఫీస్ తీసుకెళ్ళటం, ఎరగొమ్మటం, కోర్టులో సబ్మిట్ చేయటం, అరెస్టులు, కేసులు నమోదు చేసి 14 రోజులు రిమాండ్లు. గత 5 సంవత్సరాలుగా జరిగింది ఇది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ దాక్కుంటున్నావు. నాకు తెలిసి ఇంకా 2-3 రోజులు టైం పట్టిద్ది అనుకుంటా. ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే పోలీసులకు ఒక ఛాలెంజ్ విసురుతున్నావు నువ్వు. మీకు దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి వీడియోలు చేస్తున్నావు, అంతే. ఏం లేదా, నీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఏదైనా కానీ మీ లాయర్ల చేత డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడుకోండి అని చెప్పి లాయర్ల చేత చెప్పిస్తున్నావు. ఎన్ని చెప్పినా కూడా నిన్ను డైరెక్ట్గా ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లా తీసుకెళ్లిపోతారు. నీకు 3 చోట్ల అరెస్ట్ అయినాయి, గుంటూరులో కూడా నీ మీద కేసు నమోదైంది, ఇంకో చోట ఇంకో జిల్లాలో కూడా నీ మీద కేసు నమోదైంది. అసలు ఏ పోస్ట్ పెట్టానో కూడా నాకు గుర్తులేదు, ఎప్పుడో 2022లో పెట్టిన కేసు మీద పోస్ట్ మీద ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అంటున్నాడు. ఒకసారి నువ్వు కనపడతాయి కదా, నువ్వు ఇంటి మీద నీ ఫిల్మ్ నార్ లో ఇంటి మీద డెన్ అని రాపించుకున్నావు, అది డెన్ కాదు, ఆ డిఎన్ డెన్ తీసేసి డిఎన్ డెన్ లో మధ్యలో ఉన్న ఈ తీసేసి మధ్యలో ఓ పెట్టండి, డాన్ అంటే ఆయన కానీ ఫీల్ అయిపోతా ఉంటాడు. బాంబే మాఫియా లాగా హైదరాబాద్ డాన్ దొరకడంటారా రామ్ గోపాల్ వర్మ, జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అనేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం తెలియదు అంటావా? నువ్వు అసలు ఫోన్ టచ్ చేయకుండా ఆడదాన్ని కాళ్ళు నాక్కకుండా కప్పులో టీ కాకుండా వాట్కా పోసుకొని తాగే నీకే ఇన్ని దిక్కుమాలిన తెలివితేటలు ఉంటే ఏపీ పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలా? అప్పుడు అంటే కొంతమంది పోలీసులు అమ్ముడుపోయారు, ఓకే. విజయపాల్ లాంటి అధికారులనే అరెస్ట్ చేసిన తర్వాత నీ ఆటలు ఇంకా సాగవు నాకు తెలిసి. వీడు చంద్రబాబు గారిని నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి ఫోటో సెల్ఫీ దిగాడు సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి సెల్ఫీ ఫోటో దిగి ఆ ఫోటో పెట్టాడు. నువ్వు అదొక్కడ చాలదా? ఎర్ర బుక్క ఎర్ర బుక్క రెండో తప్పు. సినిమాలు తీయటం కమ్మరాజ్యంలో కడప రేట్లు మూడో తప్పు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, నువ్వు పవన్ కళ్యాణ్ అన్న మాటలు గాని, లోకేష్ గారిని అన్న మాటలు గాని, పప్పు అన్న మాటలు గాని, బాబు గారిని అన్న మాటలు గాని, నీ మీద ఓర కేసులు నమోదు అవట్లే. ఎప్పుడో చేసిన తప్పులకే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద కేసులు ఎందుకు? నువ్వు నెల ఏపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పితే ఇంకా ఎవరి మీద అన్న కేసులు నమోదైనాయా? ఎక్కడో షూటింగ్ లో నేను బిజీగా ఉన్నాను అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాను. షూటింగ్ లేదు ఏం లేదండి, ఆయన వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక రిసార్ట్ లో ఉన్నాడు, ఆ చిన్నపిల్లలు ఆడుకుంటున్న అరుపులు కేకలు అన్ని వినిపిస్తున్నాయి. అరుపులు చిన్నపిల్లే కాదండి, కింద ఇక అమ్మాయిని కింద పెట్టుకొని, అమ్మాయిని ఎదురు పెట్టుకొని దాన్ని కాళ్ళు నాకుతా, అమ్మాయి మీద ఐస్ క్రీమ్ జల్లి నాకుంటా. కోర్టులో పిటిషన్ వేసాడు, మొత్తం నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసేయండి, అసలు కేసులే యాక్సెప్ట్ చేయొద్దండి. ఎవరి మీద? నీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఇద్దరి మీద. మీరు అసలు మీ ఇద్దరు చేసిన తప్పులు ఏం లేవు, ఆయన రాష్ట్రాన్ని ఏం చేయలే. నువ్వు తీసిన సినిమాలు కూడా అన్ని మంచి మంచి సినిమాలు తీసావు, ఒకప్పుడు తీసాడండి మంచి మంచి సినిమాలు.
శివ ఒకటి, గోవిందా గోవిందా ఒకటి, చాలా మంచి పేరే ఉంది, కానీ చెడగొట్టుకున్నాడు. రేపు సోమవారం ఆయన వేసిన పిటిషన్ మీద కోర్టులో విచారణ జరగబోతుంది. తన మీద పెట్టిన కేసుల్ని స్క్వాష్ చేసామని చెప్పి స్క్వాష్ పిటిషన్ వేసి సోషల్ మీడియాలో పనికిమాల పోస్టులు పెట్టే వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారా అని చెప్పి ఎంతో మంది జర్నలిస్టులు కోర్టులో పిటిషన్లు వేయటం కూడా జరుగుతుంది. చూడండి మరి ఏం జరుగుతుందో, జడ్జిల్ని కూడా తిట్టినా కూడా మాట్లాడలేని పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన చాలా ధీమాగా ఉన్నాడు, నాకు అసలు లాయర్ కూడా అక్కర్లేదు, నా కేసు నేనే వాదించుకుంటాను అంటున్నాడు. నా కేసు నేనే వాదించుకుంటాను, నాకు లాయర్ కూడా అవసరం లేదు అంటున్నాడు. ఎక్కడైనా దాక్కుని చెప్పటం కాదు, నువ్వు కరెక్ట్గా నువ్వు పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పు, నువ్వు దొరకాలి కదా, నీ కేసు నువ్వు వాదించుకోవాలి అంటే నువ్వు ఎవడో తప్పించుకొని తిరుగుతున్నావు. నేను పోస్టులు చంద్రబాబు గారి మీద, పవన్ మీద, లోకేష్ మీద పెడితే ఇదేంటి, ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో నా మీద కేసులు పెట్టడం ఏంటి అంటున్నాడు. ఎవరు పెట్టారు నీ మీద కేసులు? ఎవరు పెట్టారు ఏందో, నువ్వు ఎప్పుడు ఆ రిపోర్ట్లు అన్ని చూడాలి కదా. ప్రకాశం జిల్లాలో నీ మీద కేసు ఏందో నమోదు అయిందో ఒకసారి చూసుకో. ఒకసారి నువ్వు చేసిన తప్పులకి నువ్వు 2019 నుంచి 2024 మధ్యలో నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలకి 3 చోట్ల నమోదు అయినాయి. గుంటూరులో నీ మీద ఎందుకు కేసు నమోదు అయింది, ప్రకాశం జిల్లాలో ఎందుకు నమోదు అయింది, లేదంటే వేరే చోట ఎందుకు నమోదు అయింది తెలుసుకో. మందుల నీ ఒక్కడి మీదే కాదు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అయింది. దొరికే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఎక్కడ దాక్కున్నా కూడా టెక్నాలజీ బాగా ఇంత డెవలప్ అయిన తర్వాత ఈజీగా దొరుకుతాడు సార్. సినిమాల్లో బిజీగా అతను చేతిలో వాడే సెల్ ఫోనే అతన్ని పట్టించింది. సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్తున్నాడు. సినిమాల్లో బిజీగా ఉన్నా ఇక ఎన్ని మాటలు చెప్పినా కూడా పోలీసులు అయితే వినరు సార్. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. వీడు చెప్పే సొల్లు ఎంటా కూర్చుంటారా ఏంటి? ఇంకెన్నో అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఏదో ఎప్పుడో 4 నెలల క్రితం కూటమి అధికారంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసులు ఇప్పుడు కదులుతున్నాయి కొద్దిగా. ఇంకా అప్పటికే కోర్టు సీరియస్ అయింది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇంత మట్టికి అరెస్ట్ చేయలేదు అంటే ఎందుకు? వాళ్ళకున్న అధికారంతోనే. నీకు అది కూడా ఏం లేదు. మరోపక్కన వర్ర రవీంద్ర రెడ్డిని ఈరోజు కడప కోర్టు దగ్గర తీసుకొస్తున్నారు. కడప నుంచి పొద్దుటూరు అయిపోయింది. పొద్దుటూరు తర్వాత బాపట్ల, అసలు వారం గ్యాప్ కూడా ఇవ్వట్ల. నాకు తెలిసి దాదాపుగా వీడి మీద 40 కేసులు నమోదైనాయి. అవును, ఏ రోజు ఏ ఊరు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో ఎవరికి అర్థం కావట్లే. తిప్పుతా ఉంటారు. మొత్తం భూమి గుండ్రంగా ఉన్నది అన్నది ఎంత నిజమో, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పేది కూడా అంతే నిజం. వర్రాక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. అతని కోసం కూడా వెతుకుతున్నారు కదా సజ్జల భార్గవ్ ఒకడు. నేను అమెరికాలో నేను ఫారెన్ లో ఉన్నాను, 2 వారాలు టైం కావాలి. వాడి కింద ఫైల్స్ ఏదో వచ్చింది అది ఇది అని చెప్పి ఏదో దిక్కుమాల రోగం వచ్చింది హైడ్రాసిల్ అంట. నువ్వు ఏదున్నా కానీ అప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారా? అసలు ప్రతి ఒక్కరిని చంపేద్దామనే టార్గెట్ చెప్పితే అచ్చెన్నాయుడిని చంపేయాలా, కొల్ రవీంద్ర గారిని చంపేయాలా, చంద్రబాబుని చంపేయాలా, ప్రతి ఒక్కరిని చంపేయాలా? కానీ నేను మాత్రం అధికారంలో ఉండాలి అంతే. ఏదైనా రామ్ గోపాల్ వర్మ ఇవాళ రేపు దొరకడం పక్క అండి. ఆయన లాక్కొస్తారు, లోపలేస్తారు. ఎక్కడన్నా అతను చేతిలో ఉన్న సెల్ ఫోనే అతను పట్టించింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.